వారి పనితీరుకు మా పనితీరుకు పోల్చి చూడమని చెప్తా ఉన్నా. మొన్నటికి మొన్న వరంగల్ కి ఒక ఆయన వచ్చినాడు, పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారు అని వచ్చి అక్కడ పెట్టి ఒక సభ పెట్టి ఆ సభలో చిలక పలుకులు పలుకుతున్నాడు. ఏమంటాడు ఆయన, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటాడు. ఒక్క ఛాన్సా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు. తెలంగాణ ప్రజలు, ఇదే ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్ని ఛాన్సులు ఇచ్చినారు మీకు? 10 ఛాన్సులు ఇచ్చినారు, ఒకటి కాదు. 50 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ గారు ముత్తాత నుంచి మొదలు పెడితే వారి నాయనమ్మ, వారి తండ్రి గారు, వారి తల్లిగారు, ఈరోజు వారి వరకు 50 ఏళ్ల పాటు వారికి అవకాశం ఇవ్వలేదా ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు? 50 ఏళ్ళు వాళ్ళ కోట్లేసి గెలిపిస్తే కరెంట్ ఇవ్వలేని వాళ్ళు, 50 ఏళ్లలో సాగునీరు సమస్య పరిష్కారం చేయని వాళ్ళు, 50 ఏళ్లలో తాగునీరు ఇవ్వని వాళ్ళు, 50 ఏళ్లలో ఎన్నడూ రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు బంధు లాంటి పథకం తేవాలన్న ఆలోచన లేని వాళ్ళు, రైతుకు భీమానిచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలనే సోయి లేని వాళ్ళు ఇవాళ మళ్ళీ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మడానికి మనం ఏమైనా పిచ్చోళ్ళమా? కొత్త కొత్త కబుర్లు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళేదో నిన్నగాక మొన్ననే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, ఇదివరకు వాళ్ళ తెలియనట్టు మనకు. వాళ్ళేదో కొత్తగా ఇప్పుడే ఖమ్మం జిల్లా మీదకి కొత్తగా పరిచయం అయినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ మాటలు వింటుంటే నాకు చిన్న కథ కూడా గుర్తొచ్చింది. వెనకటికి మన ఖమ్మం లాంటి పట్టణంలోనే ఆ ఖానాపురం హవేలీ లాంటి ఏరియాలో ఓ పిల్లోడు ఉండేదంట. వాడు చిన్నప్పటి నుంచే అన్ని చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు. చిన్నప్పటి నుంచే తాగుడు, ఆ గుట్కా బుక్కుడు, తంబాకు నములుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చేసుకున్నాడు. చేసుకొని చదువు అవ్వలేదు, అన్ని దొంగలు, లంగ దోస్తాన్లు, చెడు సావాసాలు వీటికి అలవాటు పడి అట్లే పెరిగి 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 పెద్దోడైనాడు. ఓ 17-18 ఏళ్ళకు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిండు. తాగి ఇంకా తాగాలనిపించి వాళ్ళ నాన్న జేబు కొట్టబోయిండు. నాన్న జేబులో డబ్బులుంటే కొట్టడానికి పోయిండు. పోతే వాళ్ళ అమ్మ పట్టుకున్నది, పట్టుకుని దవడ మీద నుంచి ఒకటి కొట్టి సిగ్గులేదురా దొంగతనాలకు కూడా తెగబడ్డావా అని చెప్పి గట్టిగా కొప్పడ్డది. కొప్పడితే వాడు మత్తులో పక్కన రోకలు బండి ఉంటే రోకలు బండ తీసుకొని తల్లిని కొట్టినాడు. తల్లి స్పాట్లో చచ్చిపోయింది. ఆమె కింద పడంగానే భర్త పరుగుని వచ్చినాడు. తండ్రి వచ్చి సిగ్గుందిరా నీకు తల్లిని చంపుతావా, దౌర్భాగ్యుడా అని చెప్పి ఆయన కొట్టినాడు. ఆయన మీద కూడా తిరగబడ్డాడు, ఆయనను కూడా రోకల బండతో కొట్టినాడు. ఆయన కూడా అక్కడే స్పాట్లో చచ్చిపోయినాడు. మరి చచ్చిపోతే చంపేస్తే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పట్టుకొని తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత శిక్ష చేయాలి కదా, శిక్ష చేయడానికి తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టినారు. ఆ జడ్జి గారు ఇక మన వనమగారు లాగా పెద్ద మనిషి, చల్లటి మనిషి. ఆ జడ్జి గారు ముంగట నిలబెట్టగానే ఆ జడ్జి గారు అడిగినారు, ఒరే దౌర్భాగ్యుడా, నేను నాది 30 ఏళ్ళ సర్వీస్ రా, ఈ 30 ఏళ్లలో నేను చాలామంది వెధవల్ని, దొంగల్ని, బందిపోట్లను కూడా చూసినాను, నీలాంటి దౌర్భాగ్యునైతే చూడలేదు, సొంత తల్లిదండ్రినే చంపి చచ్చినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు, నువ్వే చెప్పిస్తావు అన్నాడంట. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డోడు. వెంటనే రెండు చేతులు గట్టి వినయంగా, అయ్యా నేను తల్లిదండ్రులేని అనాథాను సార్, నన్ను వదిలిపెట్టండి సార్ అన్నాడంట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా సావగొట్టింది ఎవడు మనని వీడు కాదా? 50 ఏళ్ళు అధికారం ఇస్తే ఏమీ చేయని దద్దమ్మలు మళ్ళీ వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ 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 అంట. ప్లీజ్ 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 అనగానే అధికారం ఇస్తారా? ప్లీజ్ 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 అంటే తాంబూలం ఇస్తారు, లవంగం ఇస్తారు, కాదంటే ఒక్కపొడి ఇస్తారు, కానీ అధికారం ఇచ్చేస్తారు.